హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే బ్లాగ్స్. గైస్, ఈ రోజు వీడియోలో అయితే మనం లేటెస్ట్ గా పెట్టిన వన్ ప్లస్ బుల్లెట్ జెడ్ టూ వైర్లెస్ నెక్ బ్యాండ్ అయితే ఈరోజు అయితే రివ్యూ అయితే చెప్పుకోబోతున్నాం. సో నేను అయితే ఆర్డర్ పెట్టేసాను, ఆర్డర్ పెట్టిన షార్ట్ అయితే మన ఛానల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. అండ్ అలాగే మనం నేను చెప్పినట్లయితే దీని ఇది మనకి 2-3 డేస్ అయితే డెలివరీ అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా ఫాస్ట్ ఇచ్చారు, నేనైతే నమ్మలేదు, కానీ చాలా అయితే చాలా ఫాస్ట్గా ఇచ్చేసారు. సో మనం ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ చూసుకుంటే జస్ట్ బాక్స్ అయితే కలర్ఫుల్గా అయితే ఏం లేదు, జస్ట్ పైన అయితే ఒక రెడ్ కలర్ వచ్చింది, కింద అయితే మొత్తం వైట్ కలర్ వచ్చింది. సేమ్ ఒక ఏదైతే నెక్ బ్యాండ్ లోపల ఉంటుందో ఆ యొక్క డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇచ్చారంటే పైన వచ్చి వన్ ప్లస్ లోగో అండ్ వన్ ప్లస్ బుల్లెట్స్ జెడ్ టూ. సేమ్ ఇదైతే బాక్స్ అయితే ఫ్రంట్ కంటెంట్ ఉంది. ఇంకా బ్యాక్ చూసినట్లయితే జస్ట్ దీని యొక్క డీటెయిల్స్ ఇచ్చారు, కలర్ అండ్ డివైస్ అండ్ లోపల నెట్ క్వాంటిటీ అవి ఇచ్చారు. అండ్ మనకి ఎంఆర్పీ వచ్చి 2299 రూపీస్ అయింది. మనకి ఎంఆర్పి ప్రైస్ కాదు, మనకి ఆన్లైన్లో వచ్చి 1999 అంటే 2000 రూపీస్కి అయితే మనకైతే అవైలబుల్ వస్తుంది. సో ఇదైతే ఏఎన్సీ కాదు, దీంట్లోనే ఏఎన్సీ మోడ్ అయితే సపరేట్గా ఉంటుంది. సో ఏఎన్సీ వచ్చేసి మనకి 2300 పడుతుంది ప్రైస్ అయితే, దానికి దీనికి 300 వేరియేషన్ వస్తుంది. అండ్ నేనైతే నార్మల్ మోడ్ని అయితే పెట్టేశాను. సో వెంటనే దీని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం బాక్స్ అయితే ఎట్లా ఉంది కంటెంట్. సో బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా నెక్ బ్యాండ్ అయితే ఉంది, దీని మీద కవర్ అంటూ ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ నెక్ బ్యాండ్ అయితే స్టిచ్ చేసేద్దరు. గైస్, నేను ఆల్రెడీ దీని అయితే యూజ్ చేశాను, మీకోసం మళ్ళీ స్టిచ్ చేసి మళ్ళీ మీకోసం యూట్యూబ్ చూపిస్తాకైతే పెట్టాను. సరే ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్లయితే మనకి బాక్స్ అయితే ఇట్లా ఉంది. అండ్ మనం దీని అయితే ఇట్లా ఓపెన్ అగా ఒకటి ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకుంటే దీనిలో చూసుకుంటే 2 పెయిర్స్ ఆఫ్ బడ్స్ ఇచ్చారు, అండ్ యూజర్ మ్యాన్లు అండ్ రెడ్ కేబుల్ కప్ నుంచి ఒక కార్డ్ అయితే ఇచ్చారు. అండ్ యూఎస్బి టు టైప్ సి ది ఏదైతే నెక్ బ్యాండ్ ఇచ్చారో దానికి సరిపడగా ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఒక చిన్న కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ దీని యొక్క లెంత్ అయితే చాలా చిన్నది ఉంది. ఓకే, ఇప్పుడు మనం అంతే నెట్ దీనిలో ఉన్న క్వాంటిటీ అయితే ఇది. ఇంకా మనం నెక్ బ్యాండ్ యొక్క రివ్యూ అయితే చెప్పుకుందాం. సో గైస్, నెక్ బ్యాండ్ చూసినట్లయితే నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి వెయిట్. సో వెయిట్ అయితే చూసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ దీని యొక్క ఏదైతే మనం నెక్ అయితే అతికించుకున్నాం ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇవైతే మనకి చాలా మ్యాగ్నెట్ పవర్తో ఇచ్చారు, మ్యాగ్నెట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇదైతే మనకి ఆటో పేరింగ్, అంటే ఇప్పుడు మనం మ్యాగ్నెట్ కానీ ఇట్లా రిమూవ్ చేసినట్లయితే ఆటోమేటికల్లీ ద నెక్ బ్యాండ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఆటోమేటికల్లీ ఇట్లా అతికించినట్లయితే కనెక్ట్ అయిన తర్వాత వెంటనే ఆటోమేటికల్లీ నెక్ బ్యాండ్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది అండ్ పవర్ ఆఫ్ కూడా అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ని ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇదైతే మనకి 20 అవర్స్ ప్లస్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ మనకి ఛార్జింగ్ కూడా వచ్చి 1 అవర్ 20 మినిట్స్ అట్లా పెడితే సరిపోతుంది, ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఫాస్ట్గా. అండ్ నేను ఇది వచ్చి బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్ కలర్. దీంట్లోనే వచ్చి మనకి బ్లాక్లో ఇంకో కలర్ కూడా ఉంది, అది వచ్చి మనకి ఇక్కడ ఈ వైట్స్ అయితే ఏమన్నా రెడ్ కలర్లో వస్తుంది. నెక్ బ్యాండ్ చూసినట్లయితే చాలా స్లిమ్గా ఉంది, వన్ సైడ్ వచ్చి వన్ ప్లస్ లోగో ఉంది అండ్ ఇంకో సైడ్ వచ్చి 3 బటన్స్ అయితే ఉన్నాయి, వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ అండ్ ఫంక్షనల్ బటన్ వచ్చింది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చారు. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్కి అయితే ఎటువంటి కవర్ అనేది అయితే లేదు, జస్ట్ నార్మల్గా అయితే పెట్టేస్తున్నారు. దీనికి ఏదైనా కవర్ కానీ పెట్టుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనట్లో నెక్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది కొంచెం గ్యాప్ వస్తుంది హెడ్ అప్ చేసినప్పుడు. సో ఇది కొంచెం ఈ వైర్ అనేది కొంచెం లాంగ్ ఇచ్చుంటే అటువంటి గిల్టీ ఫీలింగ్ అయితే ఉండదు. అంతే ఇంకా వాయిస్, ఇంకా బేస్ విషయానికి వచ్చినట్లయితే బేస్ అయితే పర్లేదు, యావరేజ్గా ఉంది. బట్ ఇదేంటంటే మనకి నార్మల్ యూస్ మూవీస్కి కానీ ఇట్లా మనం జస్ట్ నార్మల్ ఫోన్కి అయితే సరిపోతుంది. ఇంకా హై బేస్ కోరుకునే వాళ్ళు అయితే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన వాయిస్ విషయానికి వచ్చినట్లయితే కాల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఏఎన్సీ కాదు, బట్ ఏంటంటే నార్మల్ మోడ్లో జస్ట్ మినిమం స్పీడ్లో వెళ్తున్న బైక్లో అయితే మాట్లాడుకోవచ్చు. లాంగ్ డ్రైవ్కి వెళ్తూ దీని అయితే యూజ్ చేసుకున్నాం, డైలీ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, ఇంకా పెయిరింగ్ చాలా బాగుంది, బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. ఒక మిడ్ రేంజ్లో అయితే మనకి బెస్ట్ క్వాలిటీస్ అయితే ఇదైతే చెప్పుకోవచ్చు. ఇంకా 1 ఇయర్ వారంటీ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదైతే నేను చూసి ఆర్డర్ పెట్టాను, ఇంకా దీనికి 7 డేస్ రీప్లేస్మెంట్ కూడా ఇచ్చారు మనకి ఫ్లిప్కార్ట్లో, నాకైతే బాగా నచ్చింది. సో దీని యొక్క 10 డేస్ రివ్యూ కావాలన్నా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే 10 డేస్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం, ఇలాంటి మోర్ బ్లాగ్ కోసం అయితే కింద బెల్ ఐకాన్ ఆన్ మీద పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్కటి మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.